జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు అనే సమాచారం ఎప్పుడైతే వచ్చిందో దీని వెనక అసలు వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి వైసీపీ ఏం చేయబోతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ వాస్తవానికి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు పాల్గొంటారా లేదా అనేది ఫస్ట్ నుంచి అనుమానమే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ ఆయన ప్రచారంలో పాల్గొనలేదు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా పాల్గొనరు అని అంతా అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఒక సమాచారం అందుతుందో ఎప్పుడైతే ఆయన పాల్గొంటారు తిరుపతిలో 14వ తేదీన సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు అనే ప్రచారం ఎప్పుడైతే జరుగుతుందో దీని వెనక అసలు కారణం ఏంటి ఎవరు వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగుతున్నారు అనేది ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి అలాగే మొన్న భారతీయ జనతా పార్టీ తరపున సునీల్ దియోదర్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని బరిలోకి దింపేలా చేశాయా ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళకు సరైన సమాధానం చెప్పడానికే జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుపతి ఎన్నికల ప్రచారంలో అక్కడ ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభను ఇప్పుడు ఒక వేదికగా మార్చుకొని ప్రత్యర్థుల మీద తమదైన శైలిలో విరుచుకుపడతారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే సునీల్ దియోదర్ చేసిన వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కాబోతోంది త్వరలోనే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే తాజాగా నిన్న ఈయన రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కి సంబంధించి బెయిల్ని రద్దు చేయాలి అంటూ పిటిషన్ వేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దమ్ముంటే నాతో గొడవ పెట్టుకోండి పవన్ కళ్యాణ్తో గొడవకు రెండు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేయడం ఆయన తనదైన శైలిలో ఆయన చేసిన వ్యాఖ్యలకి అభిమానుల నుంచి కూడా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి చప్పట్ల మోత మోగింది సో వీటన్నిటికీ సరైన కౌంటర్ ఇవ్వడంతో పాటు గురుమూర్తి గారు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గారు బరిలో ఉన్న నేపథ్యంలో ఆయనకి ఒక సరైన సపోర్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది గెలుపు అనేది సాధారణమే గెలుపు అనేది అతి చిన్న అంశం వైఎస్ఆర్సీపీకి కానీ భారీ మెజారిటీ సాధించడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బరిలోకి దిగుతున్నారు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి